చూసాను ఇప్పుడే, ఏదో వెళ్తుంది మూవీ అంతే గానీ మరి అంత చెప్పుకోదగ్గ సీన్లు అట్లేం లేదన్నా. ఏదో తీయాలని చెప్పి తీసినట్టుంది మూవీ అయితే, కొంచెం ఎమోషనల్ గా ఎమోషనల్ టచ్ ఒకటి ఇచ్చారు మనకి అంతేగాని. సినిమాలో ఆ లండన్ లు ఆ లొకేషన్స్ చూపించారు బాగా. హీరో యాక్టింగ్ ఓకే అన్న, హీరో హీరో యాక్టింగ్ మళ్ళీ రాజేంద్ర ప్రసాద్ గారి యాక్టింగ్ క్రూ అంతా చాలా బాగా చేశారు. కానీ కొంచెం ఏదైనా పెట్టుంటే బాగుండేదన్న. అసలు చాలా స్లోగా వెళ్ళింది, ఒక సీరియల్ వెళ్ళినట్టు వెళ్ళింది మూవీ అయితే. నాకు ఫస్ట్ హాఫ్ చాలా స్లో ఉంది, సెకండ్ ఫస్ట్ హాఫ్ ఎట్లా అంటే అన్న ఏంట్రా ఇది అనిపిస్తుంది మనకైతే, బుర్రపాడు అనుకో. స్లోగా వెళ్తుంది, ఎంత స్లో వెళ్ళిందంటే అంత స్లో వెళ్ళింది సినిమా. సెకండ్ హాఫ్ వచ్చేసరికి కొంచెం స్పీడ్ అందుకున్నాడు డైరెక్టర్, కొంచెం పర్లేదు. సెకండ్ హాఫ్లో ఆ ఎమోషన్ కానీ అవి వర్కౌట్ అయ్యాయి అన్న, కొంచెం పర్లేదు సెకండ్ హాఫ్. ఫస్ట్ హాఫ్ అంతా సోదన్న, చూస్తే చెరాకు వచ్చేస్తుంది. సంతోష్ శోభన్ గారిని కొంచెం మంచి స్టోరీని తీసుకొని మంచిగా చూపిస్తే బాగుంటుంది. ఈ సినిమాలో ఆయన్ని గ్లామర్ చూపించారు, డ్రెస్సింగ్ సెన్స్ కానీ ఆ లొకేషన్స్ కానీ వేరే లెవెల్ ఉన్నాయి. సినిమా విషయానికి వస్తే యావరేజ్ అన్న, ఒకసారి ఫ్యామిలీ ఆడియన్స్తో మన ఫ్యామిలీ ఎమోషన్స్ రిలేషన్స్ కోసం వెళ్ళి చూడొచ్చు. థ్యాంక్ యూ. అన్ని మంచి శకునములు ఇప్పుడే మూవీ చూసేసి వచ్చిన అంటారు. నేను వచ్చేసి యాక్చువల్లీ ఆ మూవీ గురించి చెప్పాలంటే యావరేజ్ మూవీ బ్రో. అంటే ఏంటంటే సెకండ్ హాఫ్ చాలా బెటర్ గా ఉంటుంది అనమాట ఫస్ట్ హాఫ్ కంటే. క్లైమాక్స్ బాగుంది కానీ మూవీ వైజ్ ఎత్తుకుంటే యావరేజ్. ఎందుకంటే ఇప్పుడు లైన్ వచ్చేసి కొంతమంది చెప్తున్నారు అనమాట అలవైకుంఠపురంలో లైన్, అలవైకుంఠపురమే యాక్చువల్లీ వేరే పాత మూవీ లైన్ అనమాట ఆ పిల్లలు మారడం వల్ల. సో దీంట్లో ఒక అదే లైన్ తీసుకున్నారు, ఒక అమ్మాయి ఒక అబ్బాయి మారడం తీసుకున్నారు. ఒక ఎగ్జిక్యూషన్ అయితే చాలా బెటర్ గా చేసిండొచ్చు. అంటే మెయిన్ ఏంటంటే ఈ మూవీలో పాజిటివ్స్ ఏంటంటే మనకు వచ్చేసి కాస్ట్ యాక్టింగ్ బాగుంది. సంతోష్ శోభన్ కావచ్చు, హీరోయిన్ మాలవిక కావచ్చు, రాజేంద్ర ప్రసాద్, నరేష్ అందరూ చాలా బాగా చేస్తారు, గౌతమి కావచ్చు. సినిమాటోగ్రఫీ బాగుంది, మనకు ప్రొడక్షన్ వాల్యూస్ కూడా బాగా రిచ్ గా ఉంది అనమాట. యూరోప్ లో కూడా పెట్టినారు, అక్కడక్కడ ఎమోషనల్ సీన్స్ ఉంటుంది. బట్ రిమైనింగ్ అంతా కూడా మైనస్ ఇప్పుడు మూవీలో చెప్పాలంటే ఏంటంటే ఒక డ్రాగ్డ్ స్టోరీ ఉంటుంది అనమాట. మూవీ వచ్చేసి చాలా బెటర్ గా ఎగ్జిక్యూట్ చేసిండొచ్చు చెప్పాలంటే. మనం మానసుగా మాట్లాడుకోవాలి కాబట్టి నేను చెప్తున్నాను. సో ఆ స్క్రీన్ ప్లే కూడా మనకు కొంచెం అంత ఎంగేజింగ్ గా ఉంటుంది, మనకు వచ్చేసి అంత ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. మెయిన్ ఏంటంటే స్లో పేస్ నరేషన్ ఉంటుంది బ్రో. సో స్లోగా సాగుతూ ఉంటుంది, చాలా బెటర్ గా తీసిండొచ్చు. సో దానివల్ల మూవీ యావరేజ్ యావరేజ్ కంటే తక్కువ నేను చెప్తాను. ఓవరాల్ గా ఓకే, వీ కెన్ సే ఇట్ యాస్ అన్ యావరేజ్ మూవీ కన్సిడరింగ్ క్లైమాక్స్ బ్రో. అది సింక్ అయింది, సింక్ అయింది. ఎందుకంటే మనకు వచ్చేసి యాక్చువల్లీ సెకండ్ హాఫ్ లో అంటే ఇప్పటికే మీకు ఆ లైన్ తెలిసి ఉంటుంది అనుకోండి పిల్లలు మారినారు అనేది. ఆ సెకండ్ హాఫ్ లో లాస్ట్ లో క్లైమాక్స్ అప్పుడు ఏం జరిగినా మన మంచి కోసమే, అన్ని మంచి శకునాలే అనేది మనకు భర్త్ అనిపిస్తుంది టైటిల్. కాకపోతే ఎగ్జిక్యూషన్ చాలా బెటర్ గా తీసిండొచ్చు అనమాట, అంత స్లో పేస్ నరేషన్ లేకుండా. ఇప్పుడు అలా మొదలైంది కావచ్చు, లేకపోతే ఓబేబీ కావచ్చు, మనం చూసినప్పుడు ఎంత బాగుంటుందో. సో సేమ్ ఈ మూవీ వచ్చేసి మనకు అంత లేదనమాట. ఈ మూవీ కావచ్చు మన నందిని రెడ్డిది కళ్యాణం కమనీయం కావచ్చు బెటర్ గా తీసిండొచ్చు. బట్ స్టిల్ సంతోష్ శోభన్ అయితే తన బెస్ట్ ఇచ్చినాడు యాక్టింగ్ అయితే, కొంచెం కొంచెం చాలా బెటర్ గా తీసిండొచ్చు అనమాట. నందిని రెడ్డి గారు ఇంత టైం తీసుకున్నారు కదా, మనకు స్వప్న గారు ఇంటర్వ్యూస్ లో మనం చూస్తాము 2 ఇయర్స్ 3 ఇయర్స్ అని అంటున్నారు. సో ఇంత టైం తీసుకున్నప్పుడు చాలా బెటర్ గా తీసిండొచ్చు. అలా మొదలైంది ఓ బేబీ అంత అయితే లేదు మూవీ వచ్చేసి, యావరేజ్ లెస్ దాన్ యావరేజ్. ఇట్స్ అన్ యావరేజ్ మూవీ, బట్ కొన్ని ఎమోషన్స్ అయితే మనకు బానే ఉంటుంది. సంతోష్ శోభన్ యాక్టింగ్ కోసం, హీరోయిన్ యాక్టింగ్ కోసం, కొన్ని ఎమోషన్స్ కోసం వచ్చి చూడొచ్చు యావరేజ్ మూవీ. లేదు లేదు, ప్రభాస్ నేను వాడు ఒక్క డైలాగ్ ఉంది కదా మనకు కటౌట్ చూసి మామూలుగా లైక్ కొన్ని కొన్ని నమ్మే అల్టు ఆ ఒక్క డైలాగ్ అంతే కానీ ఇంకేం లేదు. థ్యాంక్ యూ. మ్యూజిక్ రెండు సాంగ్స్ బాగానే ఉంది, అంటే స్మూత్ మ్యూజిక్ అనమాట మెలడీ. ఇంకా సాంగ్స్ కొన్ని ఎక్కువగా పెట్టి ఆ సాంగ్స్ కి తగినట్లు విజువలైజేషన్ కూడా ఇంకా పెట్టింటే బాగుండేది. మెయిన్ ఏంటంటే మనకి ఇప్పుడు లైక్ స్లో పేస్ నరేషన్ ఉంటుంది అనమాట, లైన్ బాగుంది. పిల్లలు మారడము, యాక్చువల్లీ వాళ్ళిద్దరు లవ్ చేసుకోవడము, మళ్ళీ క్లైమాక్స్ లో పేరెంట్స్ ని హ్యాపీ చేయడము అనుకుంది సాధించడం బాగుంది. కానీ ఎగ్జిక్యూషన్ మనకు బోరింగ్ అనిపిస్తుంది అనమాట. ఆ స్లో పేస్ నరేషన్ లేకుండా స్క్రీన్ ప్లే మంచి ఇంట్రెస్టింగ్ గా పెట్టి చేసింటే బాగుండేది. అలవైకుంఠపురంలో పిల్లలు మారడం కదా, అలవైకుంఠపురంలో అలవైకుంఠపురమే పాత ఒక మన తెలుగు పాత మూవీ నుంచి కూడా ఆ లైన్ తీసుకున్నారు అని చెప్తున్నారు. సో అలా ఉంది స్టోరీ అవుట్లైన్ అలా ఉంది. కానీ బట్ మనకి ఎంత స్టోరీ బ్రో, ఇప్పుడు ఒకేలాంటి స్టోరీలు ఎన్నో మూవీస్ వస్తూ ఉంటాయి కానీ ఎందుకు హిట్ అవుట్ అంటే అంటే ఆ స్క్రీన్ ప్లే ఎంగేజింగ్ గా ఇంట్రెస్టింగ్ గా పెడతారు అనమాట. డ్రైవ్ అయ్యే విధానం ఆ నరేషన్ అనేది మంచి ఇంట్రెస్టింగ్ గా పెడతారు. ఆ స్లో పేస్ నరేషన్ ఉంటుంది, స్క్రీన్ ప్లే అంత ఇంట్రెస్టింగ్ గా ఉండదు కాబట్టి లెస్ దాన్ యావరేజ్ మూవీ. ఎగ్జాక్ట్లీ తనను కూడా యాక్చువల్లీ చాలా రోజుల తర్వాత నాకు తెలిసి తొలి ప్రేమ తర్వాత ఏదో ఒకటో రెండో సినిమాలు అనుకుంటా కదా తను తీసిండేది, ఇంక చేయలేదు. సో తనను కూడా చూడడం బాగుంది. ప్లస్ మన తమిళ్లో కూడా ఒక రమ్య అనే యాంకర్ ఉన్నారనమాట, ఫేమస్ యాంకర్. సో తను ఒక సిస్టర్ గా, వాసుకి ఒక సిస్టర్ గా ఉన్నారు. కాస్ట్ అంతా బాగానే ఉన్నారు బ్రో. ఇంకా మనకు యాక్చువల్లీ యూట్యూబర్స్ కొంతమంది వస్తూ ఉంటారు అనమాట. సో ఫుడ్ బ్లాగర్ ఆయన పేరు నాకు తెలియదు కానీ సో అలా కూడా వస్తూ ఉంటారు అందరూ. కాస్ట్ అయితే బాగానే ఉంది మనకు, బట్ కానీ ఎగ్జిక్యూషన్ కొంచెం స్లో అయిపోయింది అనమాట. స్లోగా ఉంటుంది మూవీ, సో లెస్ దాన్ యావరేజ్ యావరేజ్ మూవీ. సంతోష్ శోభన్ యాక్టింగ్ కోసము వచ్చి చూడొచ్చు.
సమీర్ ఖాన్ చాలా బాగుంది. ఏం నచ్చింది మీ మూవీలో హైలైట్స్? మ్యూజిక్ అండ్ యాక్టింగ్. యా సాంగ్స్ కొంచెం బోరింగ్ అంటారా మేడం? బోరింగ్ లేదు, బాగున్నాయి. స్లో ఉన్నాయి. హీరో యాక్టింగ్ ఎలా ఉందనిపించింది? చాలా నచ్చింది, న్యాచురల్ గా ఉండే, ముద్దుగా ఉండే. ఇట్ వాజ్ వెరీ గుడ్, వెరీ న్యాచురల్. మాల్విక యాక్టింగ్ నో, స్లో లేదు, ఇట్స్ ఫీల్ గుడ్ మూవీ అంతే. లైక్ లవ్ స్టోరీ అనుకోవచ్చా? యా రియల్ లవ్ స్టోరీ అనుకో. అంటే కొంచెం నాన్ రియలిస్టిక్ కానీ రియల్ ఉండొచ్చు. లైక్ నాన్ రియల్ సిచ్యువేషన్ తీసుకొని రియల్ ఎలా చేయాలని చేశారు. డైరెక్షన్ సూపర్ అనుకోవచ్చా? యా ఓకే, థ్యాంక్ యూ. అలా ఎలా ఉందనుకోవచ్చు? ఎలా ఉందనుకోవచ్చు? మెయిన్ గా రేటింగ్. అరే నాకు నంబర్స్ ఇష్టం లేదు బ్రో. ఓకే థ్యాంక్ యూ, థ్యాంక్ యూ.